ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చిమ్నీ గురించి చెప్పను కానీ చిమ్నీలో వచ్చే రిపేర్ల గురించి చెప్తాను. ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేశాను చిమ్నీల గురించి, సో ఇన్స్టాలేషను, డెమో, దాని రివ్యూ గురించి ఆ వీడియోస్ మీరు చెక్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళేసి పాత వీడియోలన్నీ చూడండి, మీకు చిమ్నీకి సంబంధించిన డౌట్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. కానీ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ చిమ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్, రిపేర్స్, ఒకవేళ రిపేర్ వస్తే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాలు మాత్రమే చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు చిమ్నీ పెట్టుకునే పర్పస్ ఏంటి? కిచెన్లోంచి వచ్చే స్మోకు, ఫ్యూమ్ గ్యాసెస్ అంతా బయటికి వెంటు ద్వారా పంపించే పని చేస్తుంది. ఈ క్రమంలో ఏమవుతుంది అంటే ఆ ఆయిల్, జిడ్డు, ఆ స్మోక్ అదంతా లోపల మిషిన్ లోపల బ్లోయర్కి, మోటార్కి అండ్ ఇన్నర్ యూనిట్ అంతా పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఫస్ట్ మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి, అంటే క్లీనింగ్ అనేది పక్కా ఉండాలి. చిమ్నీకి నడుస్తుంది కదా అని మీరు అలాగే వదిలేస్తే మోటార్ పైన లోడ్ పడి మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయడానికే మార్కెట్లోకి కొత్త మోడల్, అప్డేటెడ్ మోడల్ చిమ్నీస్ వచ్చినాయి అనమాట, లైక్ ఆటో క్లీన్ చిమ్నీస్ అంటాం కదా. బట్ అది ఏంటంటే ఓన్లీ బ్లోయర్ యూనిట్ వరకే అది క్లీన్ చేస్తుంది, బట్ అదర్ యూనిట్ అంటే మనం టోటల్ బాడీలో పట్టిన జిడ్డునది క్లీన్ చేయదు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా కంపెనీకి కాల్ చేసి, టోల్ ఫ్రీ కాల్ చేసి ఆథరైజ్డ్ టెక్నీషియన్తోనే యూనిట్ అంతా తీపిచ్చి బయట డీప్ క్లీన్ అనేసి వాష్ ఏరియాలో పెట్టేసి కెమికల్ వేసి క్లీన్ చేస్తారు. అది పక్కా ఎవ్రీ 18 మంత్స్కి మర్చిపోకుండా చేపించుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆ డక్ట్ వెంట్ ఉంటుంది కదా బయట సైడ్, దానికి ఖచ్చితంగా మీరు ఇన్స్టాలేషన్ చేయించుకున్నప్పుడు ఒక కవర్, ఒక క్యాప్ అనేది పెట్టించుకోవాలి. కౌల్ కవర్ అంటారు కదా, హోల్స్, జల్లెడలాగా ఉన్నటువంటి క్యాప్ ఒకటి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా పెట్టించుకోవాలి. ఒకవేళ మీరు అది పెట్టించలేదనుకోండి, బయట నుంచి పిట్టలు లోపలికి వచ్చేసి గూళ్ళు పెట్టడము, లేకపోతే ఎలుకలు లోపలికి బ్లోయర్ యూనిట్లోకి వచ్చేసి ఆ బ్లోయర్ రన్ అవుతున్నప్పుడు దాని మధ్యలో పడి మొత్తం రచ్చరచ్చగా అయిపోద్ది. సో అదొక్కటి మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడే దాని హైట్ ఒకటి పర్ఫెక్ట్గా కంపెనీ స్పెసిఫికేషన్ ప్రకారం పెట్టించుకోవాలన్నమాట. సో అది ఆ స్పెసిఫికేషన్ ఎట్లా తెలుస్తుంది అంటే ఆ పర్టికులర్ మోడలు దాని సక్షన్ పవర్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. బేసిక్గా అయితే అన్నిటికీ కామన్గా యావరేజ్గా 32 ఇంచెస్ ఫ్రమ్ స్టవ్ పెట్టుకునే బేస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కరెక్ట్గా 32 ఇంచుల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది పైకి ఉందనుకోండి సక్షన్ అనేది తగ్గిపోద్ది, లాక్కోదు.